చెప్పామో R&R కింద ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 686,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంటే అక్కడ ఆక్రందన వినిపిస్తా ఉంటే ఏమాత్రం కూడా మనసు లేకుండా చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరుకు నిరసనగా మేము అధికారంలోకి వస్తే దాన్ని R&R ప్యాకేజీని 10 లక్షలు చేస్తామని చెప్పాము. చెప్పిన మేరకు జీవో కూడా ఇష్యూ చేశాము, జీవో కూడా ఇష్యూ చేశాము. ఆ చెప్పిన దానికి మేరకు మాట కట్టుబడి కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, దీనికి సంబంధించి మొదట డ్యామ్ పూర్తి అయిన తర్వాత మొదట నీటి నిల్వ చేసేది 41.15 మీటర్స్ ఎత్తుకు. ఎందుకంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా డ్యామ్లో పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిలవడం కూడా ఒకేసారి కూడా నిల్వ పెట్టడం కూడా డ్యామ్ సెక్యూరిటీకి కూడా మంచిది కాదన్నది సిడబ్ల్యూసీ నిబంధనలు కూడా చెప్తాయి అధ్యక్ష. దానికి తగ్గట్టుగానే 41.15 మీటర్స్కు సంబంధించి మొట్టమొదటగా డ్యామ్లో పూర్తిగా నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాంపెన్సేషన్కు దానికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో 106,006 నిర్వాసితులకు 41.15 మీటర్ల కౌంటర్కు సంబంధించి అందులో 20,940 నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. మిగిలిన వాళ్ళంతా 85,060 నిర్వాసితులు 45.72 కౌంటర్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరికీ పునరావాసం కల్పించవలసి ఉండగా 14,110 నిర్వాసితులకు 41.15 కౌంటర్ లెవెల్కు ఈ 14,110 నిర్వాసితులు ఎవరైతే దీంట్లోకి వస్తారో ఈ పునరావాసం పూర్తయినది. దీనికి అయిన మొత్తం ఖర్చు 1,960,95,00,000 అధ్యక్ష. ఈ 14,110 నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి 44.77 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు 3,73 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 193 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే 2019 నుండి ఇప్పటికీ 10,330 నిర్వాసితులకు పునరావాసం కల్పించి 1,722,78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 ,
మీటర్స్ కాంటోర్ వరకు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 2022లోగా మిగిలిన 6836 ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ను కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 41.15 మీటర్స్కు వరకు చేర్పించడం కోసం ఈ అడిషనల్గా మేము ఇవ్వాల్సిన 6,26,000కు మేము 10 లక్షలు ఏదైతే మేము పెంచుతామని చెప్పినామో దానికి సంబంధించి అయ్యే ఖర్చు కేవలం 500 కోట్ల రూపాయలకు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పనులా బాధపడాల్సిన పనులా, బటన్ నొక్కితే 6,500 కోట్లు 6,700 కోట్లు అమ్మఒడి ఆసరా చేయూతకు 4,700 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అట్లాంటిది కేవలం 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఏదో పెద్ద ఇబ్బంది ఏదో పెద్ద చేయలేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి దయచేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. 41.15 కాంటోర్ లెవెల్లేకి ఎప్పుడైతే ఖచ్చితంగా పునరావాసం కనిపించే కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ లోపే ఆ 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఇంకొకటి కూడా తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది, మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2,900 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలి, అంటే మనం ఎదిరించినాం, ఇంకా అటువైపు నుంచి డబ్బు రాలా. 2,900 కోట్ల రూపాయలు మంది బ్లాక్ అయ్యింది. దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఒకటి యాక్సెప్ట్ చేసి ఆ 2011 సంబంధించి పాత రేట్ల ప్రకారమే ఇస్తాము అంతకన్నా మేము రేట్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పడము అసలు ఏ రకంగా అది సాధ్యపడుతుంది ఏదైనా ప్రాజెక్ట్ రేట్లు ముందుకు పోయే కొద్ది రేట్లు పెరుగుతాయి కదా ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికితో ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి మీ కేంద్ర కేబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళ దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం. ఈ అగసాట్లు ఒక వైపున పడుతూ ఉండగానే మరోవైపున 2900 కోట్లు మన డబ్బే ఎదురిచ్చినాం. మన డబ్బే ప్రాజెక్టులో ఇప్పటికీ మన డబ్బు ఇరుక్కొని ఉంది. ఆ డబ్బుని ఇంకా ఎనికి తీసుకురాలేకపోతున్నాం. కారణం మీ పుణ్యమే. ఒకవైపున ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకొకటి ఏంది, 5 లక్షల రూపాయలు మేము గతంలో కూడా ఎవరికైతే ఇంతకుముందు 1.5 లక్షల రూపాయలు ఎవరికైతే గతంలో ఇచ్చినారో ఆ 1.5 లక్షల రూపాయలు ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆ పొద్దు ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్, వాళ్ళకు కూడా డబ్బిస్తాము, వాళ్ళకు కూడా పెంచి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నాం. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీ 5 సంవత్సరాలలో కలిపి కూడా మీరు కేవలం 3073 మందికి మాత్రమే కేవలం 193 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేస్తే పునరావాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 10,330 PDFలకు 1773 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దీనికి సంబంధించి మీరేమైనా స్లైడ్లు ఏమైనా చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా ఒక్కొక్క ఐటెంకు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా ఒక్కొక్క ఐటెంకు సంబంధించి మొదలు పెట్టడమా, ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుంది, సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి, ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది చూపిద్దాం. చూడమ్మా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం చూపించుకుంటూ పోండమ్మా, కావాలంటే చెప్తాను చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియదని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి, ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుబీడుగా ఉన్న భూమి, ఇలా బీడుబీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది. మా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు.
ఆ అప్రో ఛానల్ లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి పోవడానికి మధ్యలో ఏమేం ఫోటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి ఆ ఫోటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటుంది మూడు నాలుగు ఫోటోస్ ఒకసారి ఉన్నాయి అన్ని ఫోటోస్ పెట్టలేదా మరి అన్ని ఫోటోస్ చూపించాలి కదా నాకున్నాయి నాకు తెలుసు వాళ్ళు చూపించే మిగతా అందరికీ తెలుస్తుంది అంటే ఇంత 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 అప్లోడ్ చేసే తప్పు నుంచి రావడం లేదు ఏం చేయమంటారు సార్ కూర్చోండి సార్ కూర్చోండి చూపిస్తా బా ప్రోగ్రెస్ పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తాం దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తాం నాశనం చేసింది మీరు చూడ ఒకసారి చూడండి తెలుసుకోండి నాలెడ్జ్ అన్న పెంచుకోండి ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ ఛానల్ బేసిక్లీ అధ్యక్ష ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష గోదావరి నది అనేది ఇలా ప్రవహి ఇలా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది దాదాపుగా 2.1 కిలోమీటర్లు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్ళు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పనులు ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే కాఫర్ డ్యామ్ ఇస్ అ టెంపరీ స్ట్రక్చర్ అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ఆ కాఫర్ డ్యామ్ అనే స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1 మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున నుంచి నీళ్లు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ ఈ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్ అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకు అయితే తెలియదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బీ ఈవెన్ అన్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్ ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు ఆ స్థాయిలో గూఫప్ చేశారు మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్ 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు దాంట్లో 2 గ్యాప్లు విడిచిపెట్టినారు 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు విడిచిపెట్టినారు లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా
రెండు గ్యాప్లు ఇచ్చిపెట్టారు. సో నీళ్ల వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. నీళ్లు వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక ఆ మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందండి, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది. దాని కారణం ఎవరు, స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది, పూర్తిగా డైఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరు, ఎవరైనా కూడా ఎవరు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. నీకు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు, ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి కూడా చేసింది ఇంత 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 తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గరుండి చేయించినారు ఈ పొద్దు. మీరు చేసిన తప్పును అవతల మీద ఏదైతే చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. మా కర్మ ఏమిటంటే మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే TV5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు కుదిరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మీరంతా మీరు అర్థమవుతుంది, మీకే కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందని చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో బామ్మ ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలని అంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి ఈ మాదిరిగా మీరు పోయే టయానికి ఈ మాదిరిగా మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండిమా. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కులైనా కనపడతానే చూడండి, అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్కులైనా ఆమె కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్కులైనా పెట్టి ఇవన్నీ మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటోమా, జూన్ 2021 మళ్ళీ అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటోమా, మార్చ్ 2022 అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. ఇప్పుడు డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి అప్రో స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉండే. ఇది ఫస్ట్ జరిగిందాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్ల పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టిచ్చేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపుల గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం. నెక్స్ట్ చూపించుమా, స్పిల్వే. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన భార్య, ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళీ ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట. ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేసినారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉండే. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి జూన్ 2021 పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు. చూసినారా కింద ఎనికి బామ్మా, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా. ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది. పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్ అది. ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటో అమ్మా, పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తే అసలు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటా ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో ఇప్పుడు చూడండి. ఇది స్పిల్వే నీళ్ళు చూడండి. నీళ్ళు చూస్తారా ఎక్కడి నుంచి దీనిలో నుంచే పోతా ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్
స్పిల్వే అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది, ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్, ఇది స్పిల్ ఛానల్. స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టైంకి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తా ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపు ఇన్ని పంపి ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్ చేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరి కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, ఇదే బాగా గమనించండి. మీ గొప్ప మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన చేసిన అన్యాయమైన పని ఏమిటంటే, చూసినారా గ్యాప్ చూసినారా అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది, ఆ గోదా 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 నదిలో 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ 1 ఎంత, గ్యాప్ 3 గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టు మది పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్లు పోవాలి అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపులు గుండా ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా ఫస్ట్ ఇను ఫస్ట్ ఊరికెందుకు ఊరికి అడుస్తావు ఎందుకు ఫస్ట్ ఇను ఫస్ట్ ఇదే దిగువ కాఫర్ డ్యామ్. దిగువ కాఫర్ డ్యామ్లో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాళ్ళ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది, పూర్తిగా గుంతలు పడ్డాయి. ఆ ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద బల కింద డైఫ్రామ్ వాళ్ళ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దీని ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అసలు మనుషుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారా, రాక్షసుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారా అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్ ఇక్కడ ఒక అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏలెత్తి ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చేయాలనే దుర్బుద్ధి తప్పునిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం. కానీమ్మా ఇది మెయిన్ డ్యామ్లో కూడా గ్యాప్స్. కానీ ముందు బామ్మా కానీమ్మా టోటల్గా ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మెయిన్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ లోవర్ కాఫర్ డ్యాము 30 పాయింట్ లోవర్ కాఫర్ డ్యామ్ హైట్ ఎంత పెంచాల్సింది? 30.5 మీటర్స్ దాకా హైట్ పెంచాల్సిన చోట కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ నీళ్ళ వర్షం అనుకున్న దానికన్నా కూడా వేగంగా వచ్చింది. వాళ్ళు ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డ్రాయింగ్స్ క్లియరెన్స్ అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది.
ఆ జాప్యం జరిగినందువల్ల ఈ లోవర్ కోఫర్ డ్యామ్ అనుకున్న స్పీడ్ మేరకు జరగలేకపోయింది. ఈ అనుకున్న కోఫర్ డ్యామ్ 30.5 meters లోవర్ కోఫర్ డ్యామ్ ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 meters ఎత్తు వరకే దాన్ని కట్టగలిగారు. ఆ మేరకు అది ఆ మేరకు 680 meters వెడల్పుతో ఒకటి, 120 meters వెడల్పుతో రెండోది, ఇలా రెండు గ్యాపులు కింద నుంచి పై కింద నుంచి ఫౌండేషన్స్ నుంచి కింద వేసుకోవాల్సి వచ్చినందువల్ల కొంచెం టైం దొరికిందంటే కనుక జూలై 30th దాకా టైం ఉండింటే కనుక ఇది కూడా కంప్లీట్ అయిపోయి పూర్తిగా అసలు ఈ 30.5 meters దాకా కూడా ఈ లోవర్ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీజన్లో పని జరుగుతూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే దీనివల్ల నష్టం ఏం జరిగింది అని అంటే ఈ వర్షాకాలంలో పనులు జరగకుండా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో వర్షాలు తగ్గిన వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మళ్ళీ నవంబర్లో మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి ప్రాజెక్టు కూడా పూర్తి చేసేదానికి అడుగులు కూడా పడతాయి. ఇది వాస్తవము. దీన్ని వక్రీకరించి ఏ రకంగా మీరు చూపించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా దానివల్ల ప్రజల్లోకి మీరే చులకనవుతారే తప్ప ప్రజలకు అన్నీ తెలుసు, మీరంతా తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలకు అన్ని కాదు అన్నీ కూడా బాగా తెలుసు, మీరే చులకనవుతారని గుర్తుపెట్టుకోండి. రైట్ ప్లీజ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు బి ఆన్సర్డ్. రాష్ట్రంలో రైతుల సమస్యల గురించి శ్రీ మంచన రామరాజు మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ది హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్.